తినే ఏ పని లేకుండా అవతల వారింట్లో ఏదో తిందామని ఏదో తాగుదామని ఎవరు వస్తారు ఎందుకు వస్తారు పరమ భాగవతోత్తములైన వారికి అదే పనిగా ఇతరుల ఇళ్ళకి వెళ్ళి తిని అలవాటు ఉంటుందా ఆయన ఏ భగవత్ కార్యం మీద వచ్చాడో ఆ భగవత్ కార్యం మీద వచ్చినటువంటి వాడికి పెట్టినది ఏది ఉందో ప్రేమతో అది అక్షయమవుతుంది అదే సామాన్యమైన విషయం కాదు అందుకని యద్భ్రూభంగాః ప్రమాణం అమ్మ గత జన్మలో వాడు పెట్టినవాడమ్మా అవతల వారి కష్టం వినేటప్పటికి వాడి మనసు కదిలిపోయేదమ్మా బాధపడిపోయేవాడమ్మా అని ఆ పేరు చెప్పగానేట లక్ష్మీదేవిలా కనుబొమ ఎత్తుతుందిట ఆవిడ కనుబొమ ఎత్తితే అది ప్రమాణం చేసి బ్రహ్మగారు ఈ జన్మలో అంత ఐశ్వర్యం ఇస్తాడట యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతం యే మురారే వేదాంతాః తత్వచింతామురభిదురసియత్పాదచిన్మైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్తైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురుడితాం అమృతలహరిధీలంగనీయై అపాంగై అంటారు అందున ఒక్కొక్క కాలంలో ఏ మహాపురుషుడికి మీరు పెట్టామనుకున్నదో మీరు పెట్టినది కాదు ఆయన తిన్నది కాదు కానీ మీరు నిజంగా త్రికరణ శుద్ధిగా ఆయనకి పెట్టాలి అని అనుకున్నారు ఆయన తినలేదు ఆయన మీ ఆతిథ్యం పుచ్చుకోలేదు కానీ మీరు పెడదాము అని అనుకున్నంత మాత్రం చేత భగవంతుడు మీకు అంత గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తాడట దానికి పెద్ద ఉదాహరణ సుందరకాండ హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా మైనాకుడు పైకి లేచి నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం అన్నాడు నాయన హనుమ మీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు ఒకనకొకప్పుడు ఇంద్రుడు పర్వతాలకున్న రెక్కలన్నింటినీ వజ్రాయుధంతో తెగకోస్తుంటే నేను ఎగరలేకపోతే భయపడితే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తే పాతాల ద్వారానికి అడ్డంగా పడ్డాను నా రెక్కలు మిగిలాయి కాబట్టి ఆ వాయుదేవుడి యొక్క కుమారుడివి నువ్వు ఆత్మావై పుత్రనామాసి తండ్రికి కొడుక్కి అభేదం కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి కృతీచ ప్రతికర్తవ్యం యేష ధర్మ సనాతనః ఇది ఈ దేశం యొక్క గొప్పతనం ఉపకారం చేసిన వాడి పేరు గుర్తు పెట్టుకుని తిరిగి ఉపకారం చేస్తారు కాబట్టి నేను ఉపకారం చెయ్యాలి ఒక్కసారి నా కొండ శిఖరం మీద వాలవయ్యా నాలుగు పళ్ళు తినవయ్యా కొద్దిగా తేనె తాగి వెళ్ళవయ్యా అంటే ఆయన ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత భయాదత్తానస్తాతవ్యభిహాంతరే నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి చేతి బాణం ఎలా విడుతుందో అలా పెడతానని ప్రతిజ్ఞ చేశాను యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం మహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం మనీనై బహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వధా కృతకార్యోసామేష్వామి సహసీతయా రామచంద్రమూర్తి తన వెనకాతల కట్టుకున్నటువంటి అక్షయ బాణతూనీరంలో ఉన్న బంగారు బాణాన్ని తీసి చేతికున్నటువంటి కోదండము యొక్క వింటినారికి సంధించి ఆకరణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి బాణం లక్ష్యం మీదకి వెళ్ళి మాత్రమే పడుతూ మధ్యలో ఎట్లా ఆగదో అట్లా పెడతానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను మధ్యలో నువ్వు నాకు ఆతిథ్యం ఇస్తానంటే ఆగను కాంచన లంక వరకు వెళ్ళవలసినది అని హనుమ వెళ్ళిపోతుంటే ఆ మైనాకుడు ఆశ్చర్యపోయి నమస్కరిస్తే ఒక్కసారి చేతితో ముట్టుకుని వెళ్ళిపోయారు దేవేంద్రుడు వచ్చాడు నిజానికి మంచి అవకాశం రెక్కలతో ఉన్న మైనాకుడు దొరకకుండా సముద్రంలో దాక్కున్నాడు ఇప్పుడు పైకి లేచాడు రెక్కలు తరిగేయచ్చు కానీ ఇంద్రుడు అన్నాడు పరమదయతో చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని ఒకప్పుడు వాయుదేవుడు నీకు ఉపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రత్యుపకారంగా హనుమకి ఉపకారం చెయ్యడానికి నువ్వు పైకొచ్చావు అందుకే అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం నీ యొక్క రెక్కలు తరగను నువ్వు ఇట్లాగే హాయిగా సంతోషంగా ఉండు అన్నారు అంటే ఒక్క మహాత్ముడికి రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి త్రికరణ శుద్ధిగా సిద్ధపడినంత మాత్రం చేత మైనాకుడి యొక్క రెక్కలు దక్కాయి అంటే పెట్టిన చెయ్యేదుందో అది గొప్పది అందుకే వేదంలో ద్వైపం అని ఒక మాట ఉంది ద్వైపం అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండు అంచెలలో తీసుకుంటుంది ఒక అంచెలో ఇచ్చేస్తుంది ఏనుగు చూడండి
అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ముఖాన్ని సుముఖం అంటారు. సుముఖశ్చైకదంతశ్చకపిలో గజకర్ణక. ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే పుచ్చుకోవాలంటే రెండంచెలు, తొండంతో పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. మనం చూడండి, మనుష్యులు చేత్తో పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు. ఏదైనా తీసుకోవాలి అంటే రెండంచెలు, ఇచ్చేయాలంటే, ఒకరికి పెట్టాలంటే, ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను పెట్టుకోవాలి, నేను పెట్టుకున్నది ఏదో అదే నాకు పుణ్యంగా మారుతుంది అని వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టేస్తారు. ఏనుగు చూడండి, ఏదైనా ఇవ్వాలనుకుంటే తొండంతో ఇచ్చేస్తుంది, పుచ్చుకోవాలంటే తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. ద్వైపం, పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి, ఇచ్చేస్తే రెండు ఆలోచన లేదు, ఒక తడవి ఇచ్చేస్తారు. ఆ ఇవ్వడానికి కారణం ఏదై ఉండాలి అంటే దయ. ఆ దయ మనసులో ఉన్నవాడు ఎంత ఇచ్చాడన్నది కాదు, ఎంత ప్రేమతో, ఎంత గౌరవంతో, ఏ సందర్భంలో ఇచ్చాడన్న దాన్ని బట్టి దాని విలువ పెరిగిపోతుంది. అందుకే మీరు చూడండి, అన్నిదానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి. అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి, ఆ సమయంలో మీరు పెట్టిన అన్నం ఏదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. అంటే దయ అన్నది ఉండాలి. కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు. అందుకే పంచమహాయజ్ఞములను వేదం చెప్పింది, మనిషి మాత్రమే ఈ మహాయజ్ఞములను చేస్తాడని. ఒక యజ్ఞం ఏమిటో తెలుసా? భూత యజ్ఞం. అన్ని ప్రాణుల యొక్క విభూతిని తాను వాడుకుంటున్నాడు. ఆకాశంలో పక్షి ఎగిరితే దాన్ని చూసి విమానం కనిపెట్టి తాను ఆకాశంలో ఎగిరి పెడుతున్నాడు. అన్నిటి విభూతి తాను వాడుకుంటున్నాడు. అందుకని తాను సమాజంలో ఉన్న అన్ని ప్రాణులకు రుణపడ్డాడు. ఇంట్లో భోజనం చేసినప్పుడు యజమాని పాత్రలో ఉన్న పదార్థాన్నంతటినీ కూడా తినకూడదు. కుటుంబంలో ఉన్నవారు పాత్రలో కొంత పదార్థాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఓ రాతి గట్టు మీదో, ఓ పింకు మీదో, మట్టిలో కాకుండా ఓ చిన్న ఆకు వేసో ఆ కబళాన్ని, ఆ మిగిలిపోయిన పదార్థాన్ని అక్కడ పెట్టేస్తారు. అది కుక్క తినచ్చు, పిల్లి తినచ్చు, పంది తినచ్చు, పక్షి తినచ్చు. కానీ ఈ ప్రాణులన్నీ కూడా నీకు తెల్లవారి లేస్తే ఉపకారం చేస్తున్నాయి. పక్షి నాకేం ఉపకారం చేసిందని అడగచ్చు. తెల్లవారుజామున లేచినటువంటి నీకు ఆ చిలుకల యొక్క అరుపులు, పక్షుల యొక్క కలకూజితాలు విని ఎంతో సంతోషపడిపోయి సుప్రభాతం చదువుకుంటున్నావా లేదా? ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్ర వశిష్టక దళీపలపాయసాని భుక్త్వా సలీల మదకేడి శుకాపటంతి శేషాద్రిశేఖర విభోః తవ సుప్రభాతం అంటున్నావా? పంజరంలో పెట్టినటువంటి అరటిపండు కొంత మిగిలిపోతే తెల్లవారుజామున రామచిలక లేచి దాన్ని తిని అరుస్తోంది, తెల్లవారుతోంది, వెంకటేశ్వర నిద్రలేని సుప్రభాతం పలుకుతున్నాం కదా. అంటే పక్షుల యొక్క కలకూజితాలు విని నువ్వు సంతోషిస్తున్నావు. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వారు తినగా కొంత పదార్థాన్ని సమస్త భూతముల కొరకు బయట పెట్టవలసిందే. ఇంట అతిథి లేకుండా తినడం అన్న మాటే లేదు అంది రామాయణం. ఇంట్లో ఎప్పుడూ కూడా అతిథి వచ్చి తింటూ ఉండాలి. ఏ ఇంట ఎప్పుడూ మన కొరకే. ఆ ఇంట్లో ఉన్న యజమాని, భార్య, పిల్లలు వాళ్ళు మాత్రమే తింటారు అంటే తప్పు అని అనలేం, కానీ ఏదో దోషం. ఎవరో రావాలి ఇంటికి, అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, సంతోషించాలి, కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు కదూ ఆ గృహస్థాశ్రమానికి ఓ ధన్యత. ధర్మపత్నిని చేపట్టినందుకు ఆవిడ ప్రేమగా వండి వచ్చిన అతిథికి వడ్డిస్తే భగవంతుడు ఎలా వస్తాడు? శంఖచక్రాలు పట్టుకుని వచ్చేస్తాడా? ఢమరకం త్రిశూలం పట్టుకుని వచ్చేస్తాడా? అతిథి దేవోభవ, అతిథి రూపంలోనే వస్తాడు. వచ్చి ఆయన తిన్నదేదో అది పరమేశ్వరుడికి చెల్లింది. పరమేశ్వరుడు తృప్తి పొందిన తర్వాత అదే నిన్ను ఆపదల నుండి గట్టెక్కిస్తుంది. భాగవతంలో దశమస్కందంలో యశోద అంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో,
ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నంది. అంత గండం వచ్చిన కృష్ణుడు బతికాడంటే గత జన్మలలో తెలిసో తెలియకో ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహానుభావుడికి ఏం పెట్టామో, ఆ పుణ్యం ఇవాళ నిజంగా ఇంత పెద్ద గండం వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడో పైకిగిరి కింద పోయి పడిపోయినవాడు బ్రతికాడు అంటే కేవలంగా గత జన్మలలో ఎవరికో ఏదో పెట్టిన ఫలితం మమ్మల్ని కాపాడుతోందంటారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేకుండా మనిషికి జీవితంలో అలవాటైపోయేదేది అంటే కాఠిన్యం. మనిషి ప్రయత్నపూర్వకంగా మంచి పుస్తకాలు చదువుకుని సాధన చేస్తే వచ్చే ఉత్తమమైన గుణం దయ. ఆ కరుణ, దయ ఇవి ఎవరికి ఉన్నాయో వారి పట్ల భగవంతుడు మహాప్రసన్నుడవుతాడు. ఆ దయాగుణాన్ని అలవాటు చేసుకోలేకపోతే మిగిలినవి ఎన్ని చేసినా అది పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదు. అందుకే అన్ని గుణములలోకి చాలా చాలా గొప్ప గుణంగా, మనిషి జన్మకే విలువని తీసుకురాగలిగిన గుణంగా ఏది చెప్తారు అంటే ఆ దయాగుణాన్ని చెప్తారు. అందుకే మీరు చూడండి కొన్ని కొన్ని చోట్ల అంత భక్తితో అంత ప్రేమతో పెట్టేవారు ఉంటారు. ఆ పెట్టేవారి దగ్గరికి భగవంతుడు వచ్చి నిలబడిన దాఖలాలు మీకు స్పష్టంగా కనపడతాయి. భద్రాచల క్షేత్రం ఉంది, భద్రాచల క్షేత్రంలో అంబసత్రం అని సత్రం ఉంది, దాంట్లో పమిడిఘంటం వారు ఉండేవారు. ఆయన సీతారామ కళ్యాణానికి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు పిల్లల్ని ఎత్తుకునని, ఆ రోజుల్లో వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఒకసారి సీతారామ కళ్యాణానికి వంట చేసి పెడతామన్న వాళ్ళు వంట చేయడానికి రావడం మానేశారు. మానేస్తే ఆయన బాధతో సీతారాముల్ని ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా మంచి బలశాలురైనటువంటి ఇద్దరు యవ్వనంలో ఉన్న పిల్లలు వచ్చారు. వచ్చి మేము వంట చేసి పెడతాం కానీ మేము వంట చేసేటప్పుడు మీరు చూడకూడదు, తలుపులేసి వంట చేస్తామని చెప్పి తలుపులేసి వాళ్ళు గుండిగలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి గుండిగలలో వంట చేసేసి అక్కడ అన్నం పప్పు అన్నీ పెట్టేసి తలుపులు తీసి ఇక మధ్యాహ్నం అవుతోంది భక్తులు వస్తారు వడ్డించేయండి అని చెప్పారు. చెప్తే పమిడిఘంటం వారు మీరు ఇంత కష్టపడి వండారు మీరు కూడా భోజనం చేయండి అన్నారు. గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తామన్న ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు. ఆయన చాలా బాధపడ్డారు రాలేదే అని. ఆ తర్వాత ఆయన గుండిగల మీద చూస్తే ఒక గుండిగ మీద రామ అని ఒక గుండిగ మీద లక్ష్మణ అని రాసుంది గుర్తుపట్టడానికి. అంటే రెండు గుండిగలు రామలక్ష్మణులు తీసుకొచ్చి వంట చేసి ఇచ్చారు పమిడిఘంటం వారికి. అంటే పెట్టడం అన్న దాంట్లో సంతోష పెట్టగలిగిన లక్షణం ఉన్న వాళ్ళని భగవంతుడు ఎంత కాపాడతాడనడానికి భద్రాచల క్షేత్రమే తార్కాణం. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్షేత్రం కదూ. నిజంగా మీరు తెలంగాణలో ఆ భద్రాచల క్షేత్రంలో అంబసత్రవుకి వెళ్ళి రామ లక్ష్మణ అని పేర్లున్న గుండిగలు ఉన్నాయా అని అంబసత్రవులో అడగండి, నేను అబద్ధం చెప్పానేమో మీకే అర్థమవుతుంది. అంటే పెట్టుకుణం ఉన్న చోటికి భగవంతుడు ఎంతగా వస్తాడన్న దానికి అదే తార్కాణం. అందున మీకు తెలిసో తెలియకో ఎవరైనా మహాత్ముడు కానీ మీరు పెట్టినది తిన్న, భగవత్ కార్యం మీద ఉన్నవాడు తిన్న, భగవంతుడు సంతోషించి తిన్న, దాని ఫలితం ఇంతే ఉంటుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కామాక్షి పరదేవత ఒకనకొకప్పుడు తుండీర మహారాజు గారు సువాసినులందరినీ పెట్టి పిలిచి భోజనం పెడితే అందులో కూర్చుని భోజనం చేస్తుంది. విఘ్నేశ్వరుడు ఆయనకి కుమారుడిగా వచ్చాడు. ఇంతమంది సువాసినులు భోజనం చేస్తుంటే కామాక్షి కూడా వచ్చి ఉంటుంది, ఎక్కడుంది అనుకుంటున్నాడు మహారాజు. విఘ్నేశ్వరుడు కదా మరి కొడుగ్గా వచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో తుండీర మహారాజు గారికి. ఆయన గబగబా రాజుగారి ఒళ్ళోంచి దిగి ఆ పిల్లవాడు పాకుతూ వెళ్ళి కామాక్షి పరదేవత భోజనం చేస్తున్న విస్తరి మీద చెయ్యేసి అమ్మా అన్నాడు. అనగానే ఈవిడే కామాక్షి అని రాజు గుర్తుపట్టాడు. వెంటనే కామాక్షి అదృశ్యమైపోయింది. అన్నం తినడం కాదు, ఆ రోజున కామాక్షి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? తుండీర మహారాజు గారి భార్య ఇంతమంది సువాసినులు ఇవాళ భోజనం చేస్తారు. సువాసినులు అంటే కేవల సువాసినులు కాదు, సువాసిని సువాసిని అర్చన ప్రీత పరదేవత ఏ ఇన్ని ముఖాలతో వచ్చి ఇవాళ తింటుంది మా ఇంట్లో.
నేను కూడా వంట పని చేయాలని ఆవిడ కూడా వెళ్ళి వంట దగ్గర సహాయం చేస్తూ పాయసం వండుతూ ఉంటే పెసర పొట్టు తీసుకెళ్ళి ఆ పాయస పాత్రలో పోసింది. పోసినప్పుడు ఆవిడ ఉంగరంలో ఉన్నటువంటి ముత్యం జారి పాయసంలో పడింది. ఆ పాయసం కామాక్షి పరదేవత విస్తట్లో పడింది. ఆ ముత్యం ఉన్నటువంటి పాయసాన్ని కామాక్షి తీసుకుంది. తీసుకున్నందుకు కాను నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు సాక్షాత్తు పరదేవతలే అన్న భక్తితో నువ్వు కూడా వెళ్ళి వంట చేసి నీ ఉంగరానికి ఉన్న ముత్యం పడినటువంటి పెసర పొట్టుతో కూడుకున్న పాయసాన్ని నాకు విస్తట్లో వడ్డించగా తెలిచో తెలియకో నేను తిన్నాను కనుక ఈ తుండీర మండలమంతా కూడా నేను కనకవృష్టి కురిపిస్తానని కామాక్షి కనకవృష్టి కురిపించింది. మూకపంచ చేతిలో ఉంది ఆ శ్లోకం. కాబట్టి ఆ తల్లి ఏమివ్వదు? ఆ దయ కలిగినటువంటి వారు జీవితంలో ఏది పొందరు? అందుకే అంటారు, ఆ ఇంట్లో ఏ తరంలో ఎవరు ఏ పుణ్యం చేశారోనండి, ఎవరికి ఏం పెట్టారో, కానీ అక్షయం ముట్టుకున్నది బంగారం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది. ఎక్కడో ఎవరో మహానుభావుడు తిన్నాడు ఎప్పుడో, వాళ్ళు దయతో పెట్టారు, పెట్టిన దానికి అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. విత్తనం వేయగానే మామిడి చెట్టు రాదుగా, తర్వాత మామిడికాయలు వచ్చాయి, తరాలు అనుభవిస్తున్నాయి. అందుకని అన్ని గుణముల కన్నా చాలా గొప్ప గుణంగా మనిషి తన జీవితాన్ని తరింప చేసుకోవడానికి అలవాటు చేసుకు తీరవలసిన గుణంగా చెప్పబడే గుణం ఏది అంటే ఆ దయాగుణం, ఆ ప్రేమ. ఆ ప్రేమ ఉండి పెట్టే లక్షణం ఉందే అది గొప్ప. నేను పొద్దున్న సిద్ధిపేట గురించి నాతో మాట్లాడుతూ మంత్రి గారు హరీష్ రావు గారు నాకు ఒక విషయం చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మా సిద్ధిపేట వారు ఒక గొప్ప పని చేస్తారు కోటేశ్వరరావు గారు. కేదార్నాథ్ క్షేత్రంలోనూ అమర్నాథ్ క్షేత్రంలోనూ కూడా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వారికి వాళ్ళు తినే భోజనం దొరకదు కాబట్టి అక్కడ క్షేత్రంలో ఎంత కాలం దర్శనం ఉంటుందో అంతకాలం దక్షిణ దేశపు భోజనాన్ని వండించి వడ్డిస్తారు సిద్ధిపేట వాళ్ళని చెప్పారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఏమి ప్రేమ, ఎంత గొప్ప గుణం రా. ఒక ఊరిని దేనికి గుర్తుపెట్టుకుంటారండి? ఆ పెట్టిన గుణానికి గుర్తుపెట్టుకుంటారు. నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సిద్ధిపేట ఎందుకు గుర్తొస్తుంది అంటే ఈ విషయానికి గుర్తొస్తుంది. ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇవాళ సిద్ధిపేటలో చెప్పా, రేపు ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పడానికి ఆనందపడిపోతాను. ఎందుకు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పానా? పమిడి ఘంటం వారి గురించి, డొక్కా సీతమ్మ గారి గురించి వాళ్ళు అడిగారని నేను చెప్పానా? నేనున్నది ఎందుకు అంటే అటువంటి మంచి పనులు తలుచుకుని నాలుగు మాటలు చెప్పి తరించడానికి నేనున్నాను. తప్ప నేనేదో సత్కారాల కోసమో సన్మానాల కోసమో డబ్బుల కోసమో నేను ఈ ప్రవచనాలు చేయట్లేదు. నీ బ్రతికున్నన్నాళ్ళు నా నోటి వెంట మంచి మాట వచ్చి పదిమందికి ఉపయోగపడితే నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి పెట్టినదేదో అది గొప్పది. ఆ పెట్టడానికి అసలు ముందు దయ ఉండాలి, ఆ కారుణ్యం ఉండాలి. ఆ కారుణ్యం ఉన్న జీవి అంత గొప్పవాడు. కాబట్టి ఇంకా నేను దాని గురించి ఎంతని చెప్పను. 8 గుణములు, 3 రోజులు. మొదటి రోజు చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ఆ గుణాన్ని ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పవలసినటువంటి అవసరం మీ వంటి పరిపూర్ణమైన దయకల వారి దగ్గర ఇక అవసరం లేదు. అందుకని ఆ గుణాన్ని అక్కడతో నేను వదిలిపెడుతూ తరువాతి గుణం గురించి స్పృశించే ప్రయత్నం చేస్తాను. తరువాతి గుణంలో గౌతముడు ధర్మసూత్రాల్లో మాట్లాడుతూ అంటాడు, దయా సర్వభూతేషు క్షాంతి. శాంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. శాంతి అంటే వేచి చూచుట, దేనికోసమైనా ఎదురు చూడడానికి కావలసినటువంటి సహనం ఉండాలి. అంతేకాని నాకు ఈ క్షణంలో ఇది చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలన్న తొందరపాటు లేనితనం ఉండాలి. రెండవది ఓర్పు పట్టగలగాలి, సహనం. అసలు ఆ సహనము అన్నది లేదనుకోండి ఈ లోకం నిలబడదు. ఎందుకనంటే మహాత్ములైన వారికి కూడా ఓర్పు లేదనుకోండి, అప్పుడు వారు మహాత్ములు అని దేనికి పిలవబడతారు? ఇప్పుడు ఒక సామాన్యుడికున్న శక్తి కన్నా ఒక మహాత్ముడు అంటే ఆయన శక్తి ఎక్కువ. ఆయనకే ఓర్పు లేదనుకోండి, ఆయనకే ఓర్పు లేక ఆయనే తొందరపడిపోయి అవతల వారిని తక్కువ చేసి మాట్లాడి వారి యొక్క వినాశనాన్ని కోరాడనుకోండి,
అప్పుడు ఆయనకి ఓర్పు లేని కారణం చేత ఆయన తపశ్శక్తి ఆయన యొక్క తేజస్సు దేనికి పనికొస్తాయి? అవతల వారు పాడవడానికి పనికొస్తాయి. కానీ ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేశాడనుకోండి, తెలిసో తెలియకో నేను వారికి అర్థం కాలేదు, వారు నాకు అర్థం కాలేదు, నేను తప్పు చేశాను లేక నా ఒప్పు తప్పుగా అర్థమైందో, ఈశ్వర మా ఇద్దరి మధ్య మిత్రశత్రుభావన ఏర్పడింది, ఇది మంచిది కాదు, ఇది పోవాలి, వారు నా యందు మైత్రిని పొందాలి, నేను వారి యందు మైత్రిని పొందాలి, ఇద్దరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేయాలి, నీ సేవలో తరించాలి, తప్ప వైరం వద్దు అని అవతల వారి హితాన్ని కోరినవాడెవడున్నాడో ఆ ఓర్పు గొప్పది. ఆ ఓర్పు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది? శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కుశనాభుడు అని ఒక మహారాజు గారు, ఆయనకి ఘృతాచియందు 100 కన్యలు కలిగారు. ఆ 100 కూడా గొప్ప సౌందర్యం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఒకరోజు సాయంకాలం వివిధ సంగీత వాద్య పరికరాలు మ్రోగిస్తూ పర్వత శిఖరాల మీద ఆడుకుంటూ తిరుగుతున్నారు. వాయుదేవుడటుగా వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీరు ఇంత సౌందర్యంతో ఉన్నారు కానీ మనుష్య కాంతలు, శరీరం మనుష్య శరీరమైన కారణం చేత మీ యొక్క అందం నిలబడదు, కొంతకాలానికి మీ అందం పోతుంది, నన్ను వివాహం చేసుకుంటే దేవకాంతలు అవుతారు కాబట్టి మీ యొక్క అందం అలాగే ఉండిపోతుంది, కాబట్టి మీరు 100 నన్ను వివాహం చేసుకోండి అన్నాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మేము ఎవరికి భార్య కావాలో నిర్ణయించవలసినది జన్మనిచ్చిన తండ్రి గారు. ఈ దేశమనందు ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అన్నారు వాళ్ళు. అంటే ఆయనకి కోపం వచ్చి వారి శరీరములలో వంకర టింకరగా తిరిగి దుర్బలుల్ని చేసేసి గూనివారిగా చేసేశాడు. 100 డేకుతూ ఇంట్లోకి వచ్చారు. రాజుగారు చూశాడు, ఏమమ్మా 100 అలా నేల మీద పడిపోయి వంకర టింకరలైపోయారేమి అని అడిగాడు. అడిగితే వెంటనే ఆ 100 అన్నారు, వాయుదేవుడు మేము ఆయన మాట కాదన్నామని ఆగ్రహించి మమ్మల్ని ఇట్లా చేశాడు నాన్నగారు అన్నారు. అంటే ఆ వెంటనే కుశనాభుడు అన్నాడు, మరి మీకు కూడా తపశ్శక్తి ఉంది కదా, మీరు వాయుదేవుణ్ణి ఎందుకు శపించలేదు అని అడిగారు. అడిగితే ఆ పిల్లలు అన్నారు, నాన్నగారు మేము కూడా శపించేస్తే అప్పుడు తొందరపడిపోయిన వాయుదేవుడికి తొందరపడిపోయిన మాకు భేదం ఎక్కడుంది, ఓర్పు పట్టాను నాన్నగారు అన్నాడు. అంటే కుశనాభుడు ఒక మాట అన్నాడు, క్షమా దానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమయావిష్టితం జగత్ అన్నాడు. అమ్మా, అసలు ఓర్పుని మించినటువంటి గొప్ప సత్యం, ఓర్పుని మించిన యజ్ఞం, ఓర్పుని మించినటువంటి శక్తి, ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదమ్మా. ఓర్పుని వదిలిపెట్టేస్తే ప్రతివారు ఆగ్రహానికి లోనైపోతే ఇక ఈ లోకం ఎలా నిలబడుతుంది? లోకం నిలబడకుండా పోతే ప్రతివాళ్ళు కోప్పడితే ఇక దాని వలన ప్రయోజనమేముంటుంది? కాబట్టి ఓర్పుతో ఉండడం ఉందే, అది అన్నిటికన్నా చాలా గొప్ప గుణం. కాబట్టి నువ్వు అటువంటి ఓర్పుతో ఉన్నారు, మీరు చాలా గొప్పవారమ్మా అని. అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట రాశారు, అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్య వా అన్నారు. ఆ ఓర్పు పట్టడం అన్న గుణం ఒక్క స్త్రీలకే కాదు, పురుషులకు కూడా గొప్ప అలంకారం. మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినం తలపన్ అనూన క్షమయ కడుమెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదాని అంటాడు. ఎవరికి బాగా ఓర్పు ఉంటుందో అటువంటి వారి ఓర్పుని చేతకానితనంగా భావించి వారిని బాధ పెట్టాలి అని ప్రయత్నించేవాళ్ళు లోకంలో ఉంటారు. బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తున్నా తిరిగి బాధ పెట్టాలి అని ప్రవర్తించకుండా మేము మిత్రులుగా బ్రతకాలి అని ఎవరు ఓర్పు పట్టి నిలబడ్డారో అది చాలా చాలా గొప్ప గుణం, అది ఒక గొప్ప కవచం, అది అందరూ తొడుక్కునేది కాదు,
అది ఎవరో ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్ అటువంటి ఓర్పు అందరూ పట్టరయా. ఎక్కడో లోకంలో ఎవరో పడతారు, లేకపోతే ఆ ఓర్పు పట్టలేకపోతే అసలు ఈ జగత్ ఎక్కడుంది? భగవంతుడంతటి వాడు ఎంత ఓర్పు పడితే ఈ సృష్టి నడిచింది. మహాభారతం విరాట పర్వంలో ధౌమ్యుడు పాండవులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పాండవులారా ఓర్పు పట్టాలి, మీరు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, అరణ్యవాసం చేయడం ఎన్నో కష్టాలు పడ్డారు, అరణ్యవాసం కన్నా పెద్ద కష్టం ఇప్పుడు వచ్చింది అజ్ఞాతవాసం. అసలు మీరెవరో తెలియకూడదు, మీరెవరో తెలియకుండా మీ వంటి తేజోమూర్తులు ఎక్కడో మారువేషాల్లో బ్రతకాలి. ఇంతకుముందు ఎవ్వరికీ కూడా సేవలు చెయ్యనటువంటి మీరు ఇప్పుడు సేవలు చెయ్యాలి. అప్పుడు మీరు ఎక్కడైనా తొందర పడిపోయి మేమింత గొప్పవాళ్ళం, మేము సేవలు చేయడం ఏమిటి, మేము వీళ్లతో మాట పడడం ఏమిటి, వీళ్ళు మాకు చెప్పడం ఏమిటి అని తొందరపడి ఓర్పుని కోల్పోయారా, మళ్ళీ మొదకొచ్చేస్తుంది కథ. మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం, ఓర్పు చాలా అవసరము సుమా అంటూ ఒక మాట అంటాడు, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అతిథి గర్భంబున వామదావతారమై హరి అడగుటయును జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు అజ్ఞాత నిగూఢంబుగా దాగుటయును ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాత చర్య సలుపుటయును వినమే ఇట్లు వీరలు పగబడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబల రిపుల నీవును ఓర్చుకొనుచు ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. ఏమయ్యా ధర్మరాజా, ఇవాళ మీకేనా వచ్చాయి లోకంలో కష్టాలు? ఎంతమందికి కష్టాలు వచ్చాయి? నిజానికి రామాయణం ఎందుకు చదువుకుంటాం, భారతం ఎందుకు చదువుకుంటాం, భాగవతం ఎందుకు చదువుకుంటామంటే ఓర్పు అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టడం మనిషికి ఎంత అవసరమో తెలుసుకోవడానికి చదువుకుంటాం. నిజానికి దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి, స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఓర్పు పట్టాడు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును ఆయన చేసినటువంటి బ్రహ్మహత్యాదోషం పోగొట్టుకోవడానికి ఎవరికీ కనపడకుండా తిరుగుతూ ఒకనొకప్పుడు మానస సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వుకి ఉన్న నాళంలో దూరి పడుకున్నాడు, అంత కష్టపడ్డాడు. ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును ఎవరు? సమస్త లోకములు నిండిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు. దానవాగ్రణి వింటే అంటారే, ఆయనే త్రివిక్రమావతారమైతే ఇంతంతైవటుడు ఇంతయై మరుగుతానింతై అభోవీధిపై అంతై తోజద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచో బ్రహ్మాండంత సంవర్ధియ్యని పిరిగిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారం దగ్గరికి వచ్చేటప్పటికి బలిచక్రవర్తి వంశంలో వాళ్ళకి నేను వరమిచ్చాను చంపనని, కాబట్టి తప్పు చేసినా బలిచక్రవర్తిని చంపడానికి వీలు లేదని చేయి చాపి అర్థించి దానం పడతానని వామనాకారంగా పొట్టి బ్రాహ్మణ రూపంలో వటువు రూపంలో కోరి కోరి అదితిని ప్రార్థన చేసి ఆవిడ కడుపున పుట్టాడు. అమ్మా నేను నీ కడుపున పుడతాను, నన్ను పిల్లవాడిగా పెంచమ్మానని ఎవరైనా లక్ష్మీపతి అందరికీ అన్నీ ఇవ్వగలిగినవాడు బలిచక్రవర్తి అంటాడు. ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్నమర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జముంచటమే కాయంబు నాపాయమే అంటాడు. సాక్షాత్ లక్ష్మీపతి అయి అందరికీ ఐశ్వర్యాన్ని కేవలం తన చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి పరమాత్మ ఒకనకొకనాడు అదితి గర్భంలో ఒక పొట్టి బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో వామనమూర్తిగా వచ్చి ఎంత ఓర్పు పట్టాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలయ్యా నీకు అని అడిగితే 3 అడుగుల నేల ఇయ్యి చాలు అని చెయ్యి చాపి దానం పట్టాడు.
దానికోసం అదితి కడుపులో ఆయన నివాసం చేసి బయటికి వచ్చాడు రామచంద్రమూర్తి. ఆయనకి ఏం అవసరం? కౌసల్యాగర్భ